Hi friends, welcome to our channel. This is Nag. Friends, కొందరు బాగా చదివి సబ్జెక్టులపై ఎంత పట్టు సాధించినా మార్కుల్లో వెనకబడుతూ ఉంటారు. 100% ప్రతిభను చూపలేకపోతుంటారు. దీనికి కారణం పరీక్షల ఒత్తిడి. విద్యార్థుల్లో దీని బారిన పడిన వారు అరుదనే చెప్పాలి. దీనికి కారణం తెలుసుకొని అధిగమించడం చాలా ముఖ్యం. చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేస్తారు. కొంతమంది ఒక్కరోజు నైట్లోనే కవర్ చేస్తారు. అలా ఒక్కరోజు నైట్లోనే సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని మనం ఇవాళ క్షుణ్ణంగా తెలుసుకుందాం. బట్ తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసాకే ఒక నిర్ణయానికి రండి. మీ అభిప్రాయం ఏదైనా సరే అది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఒక్కరోజు నైట్లోనే మీరు సిలబస్ అంతా కవర్ చేయాలి అంటే నేను చెప్పే 5 స్టెప్స్ని ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది చేయగలుగుతారు. అందులో ఫస్ట్ స్టెప్ బిలీఫ్. ఈ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి తమపై తమకు నమ్మకం ఉండటం చాలా అవసరం. నేను చెయ్యగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ రంగంలోనైనా సరే సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది. ఎంత బాగా ఆత్మవిశ్వాసంతో ఉంటే అంత బాగా మన జీవితంలో పైకి రావచ్చు. ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనే మన మాటల్లో ధ్వనిస్తుంది. ఏ విధమైన తప్పుడు ఆలోచనలకి మనసులో చోటు లేకుండా ఉంటుంది. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 8 గంటలు చదివే సమయాన్ని 2 గంటల్లోనే పూర్తి చేయగలుగుతామని చాలా కూల్గా, బలంగా, కాన్ఫిడెంట్తో ఎలాంటి నెగిటివ్ థాట్ లేకుండా అనుకోవాలి. అప్పుడే మనకు మన మీద శ్రద్ధ వస్తుంది. అనుకున్న పనిని సాఫీగా పూర్తి చేయగలుగుతాం. ఇక సెకండ్ స్టెప్ రివ్యూ. మీరు ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించిన సిలబస్ మొత్తం ఒకసారి చూడండి. ఒక్కో చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, వాటి నుంచి ఎన్ని మార్క్స్ మీరు తెచ్చుకోగలరు అనే అవగాహన తెచ్చుకోండి. కంప్లీట్ చాప్టర్ని మీకు అర్థం అవ్వకపోయినా ఒకసారి చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు మొత్తం 30-40% సిలబస్ని కంప్రెస్ చేసి చదివితే 70% మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. కాబట్టి సిలబస్ రివ్యూకి టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అన్నీ చదివేసే పని లేకుండా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా దాని నుంచి మినిమం అటెంప్ట్ అనేది మీరు చెయ్యగలిగేలా ఆ చాప్టర్ మీద రివ్యూ మొత్తం రాసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 3, నోట్స్ అండ్ మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో మీ ఇష్టం. అది మీరు వెబ్సైట్ నుంచి తీసుకుంటారా, లేదా మీరంతకుముందు ఏమైనా రాసుకొని ఉన్నారా, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటారా, లైబ్రరీల నుంచి గ్యాదర్ చేస్తారా, లేదా ఏదైనా జిరాక్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఏదో ఒక్క మెటీరియల్ మాత్రమే ఫాలో అవ్వండి. మీరు అన్ని మెటీరియల్ ఫాలో అవ్వడం వలన కన్ఫ్యూషన్ వచ్చేసి చివరికి దేన్ని ఫాలో కాకుండా ఉండిపోతారు. స్టెప్ 4, ప్రతి విద్యార్థి చదువుకోవడానికి ఒక పరిపూర్ణమైన విశాలమైన వాతావరణం కలిగి ఉండాలి. మీకు ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటే ఎక్కడైతే ప్రశాంతంగా ఉండి చదువుకోగలుగుతారో అక్కడికి వెళ్ళి చదువుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల వాతావరణం మీకు కూడా సహకరిస్తుంది. అంత గొప్ప శక్తి కలదు నేచర్లో. కాబట్టి మీరు చదివేటప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. టీవీ, మొబైల్స్ లేదా ఇతరేతర అనవసరమైన వస్తువులను మీతో పెట్టుకోకుండా చదువుకు సంబంధించిన మెటీరియల్స్ మాత్రమే తీసుకోవడం వల్ల మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. మీకు మధ్య మధ్యలో బ్రేక్ కావాలంటే అక్కడి వాతావరణాన్ని మీ చుట్టుపక్కల ఎంజాయ్ చేస్తూ చదవండి. స్టెప్ 5, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చదవడానికి ముందే ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఉండటం చాలా మంచిది. ఏ టాపిక్ ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి అని, చదివే సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా తీసుకోవడం, అది కూడా ఒక టైం టేబుల్లో పార్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వాటర్ కూడా మీకు దాహం వేసినప్పుడే తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మీరు 5 స్టెప్స్ కనుక ఫాలో అవ్వగలిగితే ఒక్కరోజు నైట్లోనే సిలబస్ మొత్తం కంప్లీట్గా చదివేయచ్చు, అది కూడా ఏకాగ్రతతో. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ 5 స్టెప్స్. సో ఈ 5 టిప్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.